గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం సంతోష్ దగ్గర ఉన్నాం. సంతోష్ ఒక యంగ్ డైరెక్టర్ అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే ఉందో తను ప్రొడక్షన్ నెంబర్ 4 ఏదైతే విఆర్ మూవీ మేకర్స్ ఉందో దానికి సంబంధించి తను డైరెక్షన్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి క్యాస్టింగ్ ఏదైతే ఉందో పవన్ హీరోగా చేస్తున్నాడు, అలాగే సోనియా ఎవరైతే ఉందో తను హీరోయిన్గా చేస్తుంది. సో దీనికి సంబంధించిన మూవీ విశేషాలన్నీ సంతోష్ని అడుగుదాం. హాయ్ సంతోష్. హాయ్ అండి. సంతోష్, మీ మూవీ అంటే స్క్రిప్ట్ చెప్పినప్పుడు, ఎందుకంటే సోనియా ఇంతకుముందు హ్యాపీ డేస్ చేసింది, వినాయకుడు చేసింది, సో మీరు స్క్రిప్ట్ చెప్పినప్పుడు తను ఒప్పుకోవడానికి గల కారణాలు ఏంటి? స్టోరీ లైన్ చాలా నచ్చిందని చెప్పింది. హ్యాపీ డేస్ వినాయకుడు తర్వాత మళ్ళీ మూవీతో హిట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని నమ్ముతుంది, అందుకని చేస్తుంది. ఓకే, మీ కథని మీరు ఏ రకంగా నమ్మారు? అంటే కథ 100% మీకు హిట్ ఇస్తుందన్న నమ్మకం మీకుందా? ఖచ్చితంగా నమ్మకం ఉందా? ఓకే. అండ్ ఇంత చిన్న వయసులో డైరెక్షన్ చేస్తున్నారు కదా, ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఇంతకుముందు? అంటే ఇంతకుముందు అసిస్టెంట్గా కానీ కో డైరెక్టర్ కానీ ఎక్కడ వర్క్ చేయలేదు. ఓకే. మూవీస్ అంటే ప్యాషన్. ఓకే. మూవీస్ అంటే ఇష్టం మీద వచ్చారు. ఓల్డ్ పేషెంట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ డాక్టర్ అన్నట్టు. ఓకే, వెరీ గుడ్. సో లాట్ ఆఫ్ మూవీస్ చూసిన ఎక్స్పీరియన్స్ మీకుంది? ఎస్ ఎస్. ఓకే. అండ్ మీ మూవీలో కథ ఎలాంటి కథ మీ మూవీది? ఒక క్యూట్ లవ్ స్టోరీ. ఓకే. ఒక మంచి లవ్ ఫీల్కి తీసుకెళ్లే మూవీ అవుతుంది ఖచ్చితంగా. చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ చూడబోతున్నారు. ఓకే. సో మీరు ఈ మూవీ హిట్ అవుతుందన్న నమ్మకం మీకుందా? ఖచ్చితంగా ఉందండి. ఓకే. లవ్తో పాటు దీనిలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ స్టోరీలో? లవ్ కంప్లీట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్. కామెడీ కామెడియన్స్ చాలామంది ఉన్నారు. శకలక శంకర్, ధనరాజ్, తాగుబోత్ రమేష్ లాంటి యంగ్ కామెడియన్స్ అందరు ఉన్నారు. చాలామంది కామెడియన్స్ ఉన్నారండి. ఓకే. కామెడీ ఒక మ్యూజికల్ హిట్ కూడా ఉన్న 5 సాంగ్స్ కూడా ఆల్బమ్ రాక్ చేస్తుంది, నో డౌట్ ఇన్ ఇట్. ఓకే. సో ఈ మూవీలో సోనియా క్యారెక్టర్ ఎటువంటిది? ఒక తెలుగుంటి అమ్మాయి. ఓకే. ఒక లవర్ గర్ల్, అదే క్యారెక్టర్. ఓకే. సోనియా చాలా బబ్లీగా, క్యూట్గా అండ్ అంటే లైక్ చాలా డిఫరెంట్, లైక్ యూనో మోడర్న్ క్యారెక్టర్స్కి సూట్ అవుద్ది. సో మీరు తెలుగింటి అమ్మాయి అన్నారు, సో ఆ జాగ్రత్తలు ఎలా తీసుకున్నారు తన డ్రెస్సింగ్ విషయంలో? అంటే తెలుగింటి అమ్మాయి అంటే కూడా బబ్లీగా ఉండొచ్చు కదా. ఓ సూపర్, వెరీ గుడ్. కరెక్టే. అంటే తెలుగింటి అమ్మాయి అంటే అచ్చా ఆ టెండర్లో ఆ జోనర్లో తీసుకెళ్తున్నారు, వెరీ గుడ్. సో తను కూడా 100% యాప్ట్ అవుతుంది. సో డ్రెస్సింగ్ వచ్చేసేటప్పటికి లంగావోణి ఇలాంటివన్నీ కాస్ట్యూమ్స్ వాడటం జరిగిందా? అవును. వెరీ నైస్. అండ్ హీరో పవన్ క్యారెక్టరైజేషన్ ఎలాంటిది? హీరో ఒక లవర్ బాయ్. ఓకే. అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేసే టైప్. ఓకే. సో అంటే సోనియాతో పాటు ఇంకా వేరే గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు మూవీలో? ఉంటారు, కానీ సోనియా నచ్చినంత ఇంకెవరు నచ్చారు, అదే మెయిన్ స్టోరీ థీమ్ అనమాట. ఓకే. సో ఇట్ ఈస్ టోటలీ బేస్డ్ ఆన్ లవ్ స్టోరీ, రైట్? యూత్ఫుల్ ఎంటర్టైనర్ కంప్లీట్లీ. ఫస్ట్ మూవీ ఇంత చిన్న వయసులో డైరెక్షన్ చేస్తున్నాం మీరు, సో అసలు ఇలాంటి పాయింట్ లవ్ స్టోరీని తీసుకోవడానికి కారణాలు ఏంటంటారు? బాగా తెలిసింది, మినిమం గ్యారంటీ హిట్ అవుతుందని తెలిసింది కూడా లవ్ స్టోరీనే. ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్ కదా లవ్ అనేది. ఎలాంటి మూవీ తీసుకున్నా దాంట్లో లవ్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. సో మీరు ఎవర్ గ్రీన్ ఫార్ములాని ఎన్నుకొని ఈ లవ్ స్టోరీ తీయడం జరుగుతుంది. అవునండి. ఓకే. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు డైరెక్టర్స్? రామ్ గోపాల్ వర్మ. అంటే లవ్ స్టోరీకి అసలు సంబంధం లేదు, కానీ వర్మ అంటే చాలా ఇష్టం. ఓకే. బాగా నచ్చిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అండ్ బాగా నచ్చిన యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ విక్రమ్. ఫర్దర్గా మూవీ ఏదైనా మీకు జూనియర్ ఎన్టీఆర్తో అవకాశం కనుక వస్తే తప్పకుండా ఫ్యూచర్లో 10 ఇయర్స్ అయినా 15 ఇయర్స్ అయినా చేస్తారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మీరు ఫ్యాన్ కాబట్టి ఆయనకి మరి కథ రెడీ చేసుకుంటున్నారా? చేసుకుంటున్నాం. ఇప్పుడు దాని గురించి కూడా అవసరం లేదు, చాలా సంవత్సరాలు పట్టే ఛాన్స్ ఉంది. అంటే 8 సంవత్సరాలు పట్టినా తీయాలి ఆయనతో? అంతే అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. తప్పకుండా మీ జీల్ కంప్లీట్ అవుతుంది, ఎందుకంటే ఒక టాలెంట్ ఉన్న వాళ్ళని ఆపడం ఎవరి వల్ల కాదు. డెఫినెట్గా మీ జీలు కంఫర్ట్ అవుతుంది, డెఫినెట్గా మీ యొక్క గోల్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఫైనల్గా మీ సినిమా విశేషం అంటే లైక్ మీ సినిమాలో హిట్ సినిమా హిట్ అని చెప్పడానికి ఉన్న అంశం చెప్పండి. నా సినిమా ఈ దీనివల్ల హిట్ అవుద్దని. చాలామందికి కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ అవుతుంది ఖచ్చితంగా. ఒక ఆడియన్ ఇది నా స్టోరీ అని ఫీల్ అయినప్పుడు ఆడియన్స్ పెరుగుతారు, అది హిట్ అవుతుంది. ఓకే, వెరీ నైస్. థ్యాంక్ యూ సంతోష్. సో ఇదండి మన సంతోష్తో ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో. అతి చిన్న వయసులోనే తను డైరెక్షన్ చేస్తున్నారు, అలాగే సోనియాని ఒక తెలుగింటి అమ్మాయిగా చూపిస్తాను,
అండ్ 100% మూవీలో ఒక లవ్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. అలాగే పవన్ ఎవరైతే ఉన్నారో క్యూట్ బాయ్ లాగా లవ్లో ఉంటుందని చెప్తున్నారు. సో ఫర్దర్గా ఇది మన ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఈ సంతోష్తో. సో ఫర్దర్గా మనం మరో సెలబ్రిటీతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మనం టీవీ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్. ఈశ్వర్.